కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈ రోజు పునేరి పల్టన్ వర్స్ అరేనా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వరకు ముందు చూస్తే ఇప్పటి వరకు వీళ్ళిద్దరికి మధ్య జరిగింది 16 మ్యాచ్లు. అయితే 5 మ్యాచ్లు హర్యానా స్టీలర్స్ గెలిస్తే 10 మ్యాచ్లు పునేరి పల్టన్ గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది. మరి ఈ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ మొదటి నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. పునేరి పల్టన్ రైడర్ స్టార్ రైడర్ అంటూ పంకజ్ ఒక్కడే పర్ఫార్మెన్స్ ఇస్తే మిగతా వాళ్ళు చేతులెత్తేశారు. ఇక్కడ మనం మెయిన్ ఏదైనా మాట్లాడుకుంటే అస్లాం ఇనామిదర్ లేని లోటు బాగా కనిసి వస్తుంది. అతను ఉన్నంత వరకు టాప్ లో ఉన్నటువంటి ఈ టీము అతను ఇంజూరి వల్ల వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా పరాజయాలు వెంటాడుతున్నవి. అంతేకాకుండా ఒక దశలో ఇది మనకు సెమీఫైనల్కి వస్తుందా రాదా అన్నట్టు అనిపిస్తుంది. ఇలాగనే పరాజయాలు కనిపిస్తే మాత్రం చాలా కష్టం సెమీఫైనల్కి రావడము. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రెడ్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. మొదటగా మనం మాట్లాడుకుంటే హర్యానా 42 రైడ్ చేస్తే పునేరి పల్టన్ 43 రైడ్ చేసింది. అందులో రైడ్ పాయింట్ సాధించింది హర్యానా 20 పాయింట్లు సాధిస్తే పునేరి పల్టన్ కేవలం 19 పాయింట్ మాత్రమే సాధించింది. అంతేకాకుండా టాకిల్ పాయింట్స్ లో చూస్తే హర్యానాకు 13 లభిస్తే పునేరి పల్టన్ కు 5 మాత్రమే లభించేవి. ఇక్కడ గౌరవ్ కత్రి పాపం ఒక టాకిల్ చేసేటప్పుడు కొద్దిగా గాయపడ్డాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేశారు. అతను లేని లోటు కూడా బాగా కనబడ్డాది. అంతేకాకుండా రెండు ఒకసారి ఆల్అౌట్ చేసింది పునేరి పల్టన్, అందువల్ల 2 ఆల్అౌట్ పాయింట్లు లభించేవి హర్యానా స్టీలర్స్ కు. అంతేకాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో చూస్తే పునేరి పల్టన్ కు 4 పాయింట్లు లభిస్తే హర్యానా స్టీలర్స్ కు 3 లభించేవి. సక్సెస్ఫుల్ రైడ్స్ ఈ మ్యాచ్ లో హర్యానా 18 రైడ్ చేస్తే పునేరి పల్టన్ 16 చేసింది. సూపర్ రైడ్స్ సూపర్ టాకిల్స్ ఏమీ నమోదు కాలేదు. అలాగే టోటల్ టాకిల్స్ 26 హర్యానా ఆటం చేస్తే పునేరి పల్టన్ 19 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది 13, హర్యానాకు సక్సెస్ అయితే 5 మాత్రమే పునేరి పల్టన్ కు సక్సెస్ అయింది. ఇంకా మనము ఏదైనా చూడ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. మొదటగా మనం మాట్లాడుకుంటే హర్యానా స్టీలర్స్ నుంచి నవీన్ ఈ మ్యాచ్ లో 3 పాయింట్లు సాధించాడు. ఒక టచ్ రూపంలో లాగా, మరొకటి బోనస్ రూపంలో, ఒకటి టాకిల్ రూపంలో లభించింది. అలాగే సంజయ్ కి 2 టాకిల్ పాయింట్ చేశాడు. జైదీప్ కెప్టెన్ అయినటువంటి జైదీప్ కూడా ఈ మ్యాచ్ లో 2 టాకిల్ చేశాడు. వినయ్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలే కానీ క్రూషియల్ టైమ్ లో పాయింట్ సాధించాడు. ఓవరాల్ గా 4 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో లాగా, ఒకటి బోనస్ రూపంలో వచ్చింది. లాస్ట్ మ్యాచ్ సూపర్ టెన్ హీరో శివం పత్రి ఈ మ్యాచ్ కూడా సూపర్ టెన్ చేశాడు. టోటల్ 13 పాయింట్లు సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా, 3 బోనస్ రూపంలో, 1 టాకిల్ రూపంలో. ఈ సీజన్ లో శివం పత్రికి ఇది 3వ సూపర్ టెన్ కావడం విశేషం. అలాగే రాహుల్ సేత్పాల్ కు 2 టాకిల్ పాయింట్ చేశాడు. మహమ్మద్ రిజా చాదులు 1 బోనస్ పాయింట్ తో పాటు 4 టాకిల్ పాయింట్ చేశాడు. అవురా అనిపించాడు. ఎన్ మణికందన్ 1 టాకిల్ పాయింట్ చేస్తే సబ్స్టిట్యూట్ గా వచ్చిన శంకర్ మిశ్రా కూడా 1 రైట్ పాయింట్ చేశాడు. అది టచ్ రూపంలో వచ్చింది. ఇంకా మనం పునేరి పల్టన్ నుంచి చూస్తే పంకజ్ మొహతే 11 పాయింట్లు సాధించాడు. ఈ సీజన్ లో మొదటి సూపర్ టెన్ కంప్లీట్ చేసుకున్నాడు. అందులో 7 టచ్ రూపంలో రాగా, 4 బోనస్ రూపంలో వచ్చేవి. సంకీ సావత్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. ఆకాశ్ ఇండే 6 పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా, 2 బోనస్ రూపంలో వచ్చేవి. మోహిత్ గోయత్ 1 పాయింట్ మాత్రమే చేశాడు, అది టచ్ రూపంలో వచ్చింది. మోహిత్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. దాదాస్ పూజారి 1 టాకిల్ పాయింట్ చేస్తే ఆర్యవర్ధన్ 1 రైట్ పాయింట్ చేశాడు, అది టచ్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్ గెలుపుతో హర్యానా స్టీలర్స్ సెమీఫైనల్ కు మరింత తొందరగా పోయేటట్లుంది. ఇంకా వీళ్ళు 2 మ్యాచ్లు గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఓవరాల్ గా 14 మ్యాచ్లు అయినటువంటి హర్యానా స్టీలర్స్ 11 విజయాలతో, 3 ఓటమిలతో టోటల్ 56 పాయింట్లతో టేబుల్లో టాప్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో యూ ముంబా 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 45 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 3 టైతో 43 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా, తెలుగు టైటన్స్ 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 5 ఓడిపోయి 43 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. పాట్నా పైలట్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 42 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉండగా, పునేరి పల్టన్ 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 3 టైతో 42 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్ లో ఉంది. ఇది బ్యాక్ టు బ్యాక్ ఓటమి ఈ టీమ్ కు.
అంతేకాకుండా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపి 1 టైతో 40 పాయింట్లతో 7th ప్లేస్ లో ఉండగా, యూపీ యోధ 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 6 ఓడిపి 1 టైతో 38 పాయింట్లతో 8th ప్లేస్ లో ఉంది. తమిళ తలయాస్ 13 మ్యాచ్లకు గాను 5 గెలిచి 7 ఓడిపి 1 టైతో 33 పాయింట్లతో 9th ప్లేస్ లో ఉండగా, బెంగాల్ వారియర్స్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 7 ఓడిపి 2 టైతో 24 పాయింట్లతో 10th ప్లేస్ లో ఉంది. అలాగే గుజరాత్ జైన్స్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 8 ఓడిపి 1 టైతో 20 పాయింట్లతో 11th ప్లేస్ లో ఉండగా, టేబుల్ లాస్ట్ చిట్ట చివరి ప్లేస్ లో బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను 2 గెలిచి 12 ఓడిపి 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా రైడింగ్ విభాగం చూస్తే 164 పాయింట్లతో దేవాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 159 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ 147 రైడ్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా, నితిన్ కుమార్ 108 రైడ్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. అజీత్ సహాన్ 108 రైడ్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉండగా, ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే 49 ట్రాకులతో నితిన్ రావల్ మొదటి ప్లేస్ లో ఉన్నాడు బెంగళూరు బుల్స్ నుంచి. అలాగే మహమ్మద్ రిజా చాదులు 49 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్ కు దూసుకు వచ్చాడు. ఈ రోజు చేసినటువంటి 4 ట్యాకిల్తో కలుపుకుని గౌరవ్ ఖత్రి 46 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా, ఈ మ్యాచ్ లో ఒక అటెంప్ చేస్తే ఆ ఒకటం అటెంప్ కూడా అన్సక్సెస్ అయింది, తర్వాత సబ్స్టిట్యూట్ గా వెళ్లిపోయాడు. నితిన్ కుమార్ 45 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉండగా, సుమీత్ స్వాగన్ 42 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. పాపం పూణేరి పల్టన్, అస్లాం మినామీదర్ లేని లోటు బాగా కలిసి వస్తుంది, అందువలన ఈ టీము విజయాలను బాట మళ్లీ పట్టాలని ఆశిస్తున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.